జనపేరీ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలైన మేదరమెట్ల, బొడ్డువానిపాలెం, తిమ్మనపాలెం, సోమవరపాడు గ్రామాల ప్రజలకి పోలీస్ వారి తరఫున ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు, తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ యొక్క ఏటీఎం కార్డుకు సంబంధించిన డేటా ఇవ్వమని చెప్పి అడిగినా, అదేవిధంగా మీకు ఏదన్నా సరే గిఫ్ట్ వచ్చింది, మీరు ఆన్లైన్లో అమౌంట్ పంపించండి అని చెప్పి చెప్పినా, లేకపోతే జాబ్స్ ఈ జాబ్ ఇస్తాము మీరు అమౌంట్ పే చేయండి, ఇది గిఫ్ట్ ఇస్తాము మీరు అమౌంట్ పే చేయండి అని చెప్పి, అటువంటి ఏ దానికి సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన మీరు ఎటువంటి డేటా కూడా షేర్ చేసుకోవద్దు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు సంబంధించిన బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో ఉన్న సిబ్బందితో మాట్లాడి మీ డౌట్ క్లియర్ చేసుకోవాలి. కానీ ఎవరైతే ఫోన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అడుగుతారో అటువంటి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ తెలియపరచొద్దు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో షాపుకు సంబంధించిన ఎవరైతే ప్రొవిజన్ షాప్స్ కానీ ఏదైనా షాపుకు సంబంధించిన యాజమానులకు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఆన్లైన్లో మీరు అమౌంట్ పే చేసుకునేటప్పుడు వాళ్ళు చిల్లర సామాన్ అయితే చిల్లర దుకాణంలో సామాన్ తీసుకుంటారు, అట్లా సామాన్ తీసుకున్న సందర్భంలో వాళ్ళు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీకు అమౌంట్ పే చేసేటప్పుడు మీ సెల్ ఫోన్ తీసుకొని మేము ఒకసారి చెక్ చేసుకుంటాము అని చెప్పి మీ సెల్ ఫోన్ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ మెసేజ్ పంపించుకొని, తర్వాత మీ సెల్ నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సంబంధించిన విషయాలు కూడా, ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చిల్లర దుకాణాల్లో ఈ విషయాన్ని కూడా గమనించగలరు. మరీ ముఖ్యంగా ఏంటంటే, చదువుకునే పిల్లలకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది, చెడు వ్యసనాలకు బానిసైన కొంతమందికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆన్లైన్లో మీకు లోన్ యాప్స్ అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉన్నాయి. లోన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు మీకు 2,000, 3,000, 5,000 ఇట్లా డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత రోజు నుంచే దానికి వడ్డీ చక్రవడ్డీ అని చెప్పేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు వాళ్ళకి అమౌంట్ మళ్ళీ తిరిగి పే చేసే సందర్భంలో ఒక్కొక్కసారి చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని మీ ఫొటోస్ని మార్పింగ్ చేస్తాము, మీ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టేసి మిమ్మల్ని బదనాం చేస్తాము, నవ్వులు ఫాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు కూడా మనం గతంలో చాలా చూస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆన్లైన్లో అమౌంట్ పంపించే వాళ్ళు కానీ, ఆన్లైన్లో లోన్స్ ద్వారా అమౌంట్ తీసుకునే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ చిల్లర దుకాణాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా బహుమతులు వచ్చినాయి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కానీ, జాబుల పరంగా మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వాళ్ళ పరంగా కానీ, ఎవరు కూడా ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ని గుర్తించి ముఖ్యంగా వాళ్ళకి క్లియర్గా వాళ్ళతో ఫోన్ కట్ చేయటం కానీ అట్లాంటి చేయండి. మరీ ముఖ్యంగా ఏంటంటే, పొరపాటున ఎవరైనా ఆన్లైన్ ఫ్రాడ్కి గురయ్యారని చెప్పి గమనించినట్లయితే 1930 నెంబర్కి వెంటనే ఫోన్ చేసి మీ యొక్క సమాచారాన్ని కానీ 1930 నెంబర్తో షేర్ చేసుకుంటే వాళ్ళు ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిందని గుర్తించిన వెంటనే మీ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. అదే